గతంలో కూడా నేను ఈ జగన్నాథ్గఢ్ ప్రాంతానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులతోటి దాదాపు 50% నుంచి 60% నిధులతోటికి వీకర్ సెక్షన్స్కి లేదా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే విధానం ఇది. ముఖ్యంగా ఇది మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద. కానీ గతంలో కూడా పోయినసారి కూడా నేను పోరాట యాత్రలో చూసినప్పుడు ఇల్లు బాగా కట్టేశారు. అటువైపు ఇది జగన్నాథ్గఢ్ కింద వస్తుంది ఇది కూడా. మళ్ళీ అది ఇంక పాత ఇల్లు ఉన్నాయి, ఇందిరమ గృహ నిర్మాణం అని చెప్పి చూస్తే మొత్తం దాదాపు గోడలు 4 గోడలు లేపేసి కొన్ని చోట్ల కప్పు, కొన్ని ఇళ్ళ కప్పులు ఉన్నాయి, కొన్ని ఇళ్ళ కప్పులు లేవు. అది నివాస యోగ్యానికి పనికి రాకుండా చేశారు. నివాస యోగ్యత లేని వాళ్ళకి నివాసాలు కల్పించాలని ఒక సదుద్దేశం. అది స్థానిక రాజకీయ పరిస్థితుల లేదంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఇవన్నీ కూర్చొని ఎవరైతే లబ్ధిదారులు, ఎవరికైతే ఒక ఇంటెండెడ్ బెనిఫిట్ వెళ్ళాలో వాళ్ళకి రీచ్ అవ్వకుండా పూర్తి నిర్మాణం కాకుండా పోయినసారి అలా వేస్ట్ చేశారు. ఈరోజుకి కొన్ని వేలాది ఇళ్ళు అలాగే ఉండిపోయినాయి. అలాగే ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 10,000 ఇళ్ళు ఓన్లీ ఇక్కడే ఇవ్వడం జరిగింది, జీ ప్లస్ హౌసెస్ అని. ఈ సమస్య కాకపోతే ఏంటంటే ఇది స్టార్ట్ చేసినాక ఇప్పుడు దాకా ఎవరికి లబ్ధిదారులకి అందజేయలేదు. అన్నీ ఇది ఇక్కడ ఇంకా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మిగతా గుంటూరు, విజయవాడలో కూడా పూర్తిగా రెడీ అయిపోయి ఇళ్ళు కూడా ఈరోజుకి లబ్ధిదారులకి డబ్బులు కట్టినా కూడా ఈరోజుకి డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. వాళ్ళకి ఈ ఇల్లు ఇందాక ఇల్లు లబ్ధిదారులు ఒకళ్ళతో మా కొద్దిమంది మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము అంటే ఎలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అంటే రోజు కూలీ చేసి ఒక 300-400 సంపాదించేవాళ్ళు. వాళ్ళు 100 రూపాయలు కూడబెట్టుకొని ఒక 50,000 రూపాయలు లక్ష ఇస్తే మిగతాది సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఇంకొంత శాతం దాంట్లో ఒక 20-30% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, మిగతాది బ్యాంక్ రుణాల ద్వారా లబ్ధిదారులకు వస్తుంది. లబ్ధిదారులు దాదాపు 1 లక్ష రూపాయలు దాకా కట్టాల్సి వస్తుంది. ముందస్తుగా 50,000 ఇచ్చి ఇల్లు బుక్ చేసుకుంటే పూర్తి అయినాక ఇంకొక 50,000 కట్టాల్సి వస్తుంది వాళ్ళు సొంతం అవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇల్లు ఎప్పుడు ఇస్తారని అడిగితే మీరు దానికి సరైన సమాధానం చెప్పట్లేదు ఇక్కడ అధికారులు. కానీ మా పోనీ మా డబ్బులన్నా వాపస్ ఇవ్వండి అంటే మీరు ఇచ్చింది గత ప్రభుత్వానికి మాకు కాదు. గత అంటే ప్రతిసారి కూడా ఏది మాట్లాడినా మీరు గత ప్రభుత్వానికి చేశారు కాబట్టి గత ప్రభుత్వంలోపు డబ్బులు ఇచ్చారు కానీ మీరు ఈ ప్రభుత్వానికి అది. ఇలాంటి ధోరణి అధికారులు కూడా రావడం నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఓకే, రాజకీయ నాయకులు మాట్లాడారు లేదంటే వైసీపీ నాయకులు మాట్లాడలేదు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడారని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ధోరణి అధికారుల యంత్రాంగానికి కూడా రావడం ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మన ఢిల్లీ పోయినప్పుడు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర నిధుల నుంచి ఎన్నెన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ దీని గురించి కూడా వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు నిర్మాణం కోసం ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఎన్ని, దాదాపు ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల ఇళ్ళు పైగా మంజూరు చేసినట్టున్నారు. కట్టడం కట్టారు, మంచి చూడటానికి కన్స్ట్రక్షన్ బాగానే ఉంది. మరి ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ఇది అంటే ప్రతిసారి ఒక ప్రభుత్వం రావడం, ఒక గృహ పథకాలు పెట్టడం, దాన్ని అసంపూర్తిగా వాడు దాని ఓట్ల కోసం ఒక ఎర్ర చూపించడం, మళ్ళీ అయిపోగానే మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త పథకం. అలాగే ఈరోజున వైసీపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఉన్న ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి అసలు మరి దీన్ని ఏం చేస్తారో తెలియట్లేదు. లేదా ఇలాగే మళ్ళీ మన పోయినసారి జగన్నాథ్గట్లాగా చేసేస్తే మరి ఇంత ఈ ప్రజాధనం దుర్వినియోగం అయిపోతే లబ్ధిదారులకు ఉండదు. ఆఖరికి ఇది ప్యాకెట్ తాగడానికినో లేదంటే ఇంకా మిగతా అసాంఘిక కార్యక్రమాలకి ఇది అలవాటు అవుతుంది తప్ప దీన్ని నిజంగా పాపం ఇల్లు కట్టుకొని ఇల్లు కోసం రోజు కూలీ చేసుకొని వాళ్ళకి నిజంగా ఇందాక చూస్తే అమీనా అనే ఒక ముస్లిం లేడీ కానీ వాళ్ళందరూ చూస్తుంటే జగన్నాథ్గట్టు కూడా చూస్తే ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని పేదలు కూర్చొని మేము కష్టపడి కట్టుకున్నాం, మా భర్త నేను టైలరింగ్ పని చేస్తాను, మా భర్త బాగాలేదు అని చెప్పేసి ఇందాక ఆవిడ అమీన్ అనుకుంటా మాట్లాడుతూ ఉంటే ఇది ప్రతి చోట ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో కూడా ఇదే సమస్య ఉంది. దాదాపు రెడీ అయిపోయిన ఇల్లు ఈరోజు వరకు లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇది వదిలేసి మళ్ళీ దీన్ని మరి దీంట్లో డబ్బులు లేవని ఉన్నాయా, మరి ఏ ఆలోచనతో ఉన్నారో కానీ దీన్ని నిరుపయోగం చేయడం ఖచ్చితంగా దీన్ని
కొంత స్టిప్యులేటెడ్ టైంలో ఒక నిర్ణీత సమయంలో కనుక దీన్ని లబ్ధిదారులకు అందజేయకపోతే దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా. రేపు ఉగాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇండ్ల పంపిణీ కానీ లేదా స్థలాల పంపిణీ కానీ లేని వాళ్ళకి ఇస్తామని మంచిదే, సంతోషం కాదంటే ఇండ్లు లేని ఒక ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఉన్న ఇండ్లు మీరు అసలు నిరుపయోగం చేసేసి మీరు కొత్త ఇల్లు ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని భ్రమంలో పెట్టి అండ్ ఎంతసేపు ప్రజల్ని ఒక ఆ క్యారెట్లా ఒక ఏముంటుందని ఒక క్యారెట్ ముందుకు పెట్టి దాన్ని ఎప్పుడు మీకు ఇస్తాం ఇది ఆశ ఒక ఆశ పెట్టి ఇవ్వకపోవడం, మళ్ళీ వచ్చే ఎన్నికల తర్వాత మళ్ళీ ఓటేయండి అప్పుడు చూద్దామని చెప్పి అలా చేయడం, ఇవన్నీ ఎక్కడో ఈ పద్ధతి మారాలి అని మనస్ఫూర్తిగా మేము కొత్త శకం కొత్త తరం విభిన్నంగా ఆలోచిస్తుంది. ఇంక పాత తరం దోపిడీ ఆగాలి, పాత తరం ఈ నిర్లక్ష్యం ఆగాలి రాజకీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.